తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో బిక్కవోలు మండల ప్రభుత్వం వైద్యులతో డాక్టర్ దుర్గాదేవి విష జ్వరాలపై మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో ఎక్కువగా జ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు 2-3 రోజులు జ్వరంతో ఉన్నవారికి ర్యాపిడ్ టెస్టులు చేసి మలేరియా, డెంగ్యూ వ్యాధులపై పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు, గోరువెచ్చని నీరు త్రాగాలన్నారు. అలాగే మండలంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే అని కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సోమరాజు, ఎస్సీఓ సత్యనారాయణలు పాల్గొన్నారు. ఎలాగో ఎవరికైనా ఫేమస్ ఉన్న వాళ్ళు కూడా మహాలక్ష్మి ఏరియాలో ఎవరు ఉన్నారు అలా ఫేమస్ సర్వే సర్వే అది చేసి పెట్టుకోవాలి. డాక్టర్ దుర్గాదేవి, ప్రస్తుతానికి సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనే వ్యాధులు చాలా ఎక్కువ బయట ఉన్నాయి. ఇవి రాకుండా మనం కాల్చలార్చి నీటిని తీసుకోవాలి, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవాలి, బయట ఆహార పదార్థాలు కానీ ఏమి తీసుకోకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా దోమలు మనల్ని కుట్టకుండా డాక్టర్లు అనేవి వాడాలి, అందరూ కాల్చలార్చి నీటిని తాగాలి. అంతేకాకుండా ఎవరికైనా కూడా జ్వరము, వాంతులు, వికారము, నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే సమీప ఆరోగ్య కేంద్రంలో మీరు వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ఎంఎల్హెచ్పి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కూడా మనకి డెంగ్యూ టెస్టులు, మలేరియా ర్యాపిడ్ టెస్టులు కూడా ఉన్నాయి. టెస్టులు చేసి మీకు ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు మనకి బీఎస్సీకి.